కార్మిక చట్టాలు సవరణలు ఒక పక్కన ప్రపంచమంతా కూడా చైనాని వ్యతిరేకించడం అమెరికాని బతిన్ లాండ్ ఆగనంటనే అమెరికన్ ఇండస్ట్రీస్ అట్లాగే బ్రిటన్ ఇండస్ట్రీస్ వెనక్కి వచ్చేస్తున్నాయి జపాన్ ఇండస్ట్రీస్ వెనక్కి వచ్చేస్తున్నాయి కొరియా ఇండస్ట్రీస్ వెనక్కి వచ్చేస్తున్నాయి వస్తున్న వాటిలో చాలామందితో మనం బేరసారాలు మాట్లాడుతున్నాం భూములు ఇస్తూ ఉన్నాం లగ్జంబర్గ్ కంటే ఎక్కువ ప్యాకేజీలు ఇస్తూ ఉన్నాం అదే సందర్భంలో ఇక్కడ చట్టాలు కార్మిక చట్టాలే మాకు అడ్డము అని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ చట్టాలను సవరిస్తూ మూడు నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నటువంటి నేపథ్యంలో మన దేశంలో ఉన్నటువంటి ఏదైతే లిటిగేషన్ సెక్షన్ రంగంలోకి దిగింది దాంట్లో భాగంగా ఇప్పుడు గుజరాత్ యూపీ మధ్యప్రదేశ్ ప్రభుత్వాల కార్మిక చట్టాల నుండి పరిశ్రమలకు మినహాయింపులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ పంకజ్ కుమార్ యాదవ్ అనేటువంటి వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఫ్యాక్టరీల చట్టం 1948లోని సెక్షన్ 5ను వినియోగించడం తప్పుడు నిర్ణయం, వెంటనే ఆయా రాష్ట్రాల నోటిఫికేషన్లు రద్దు చేయాలన్నటువంటిది ఆయన కోరిక. రోజువారీ పనివేళలను 8 నుంచి 12 గంటలకు, వారం పనివేళలను 48 నుంచి 72 గంటలకు పెంచుకునే విధంగా ఏప్రిల్17న గుజరాత్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇందులో ఉదహరించారు. దీనివల్ల కేవలం 12 గంటల పాటు పనిచేసేందుకు ముందుకొచ్చే కార్మికులను మాత్రమే పరిశ్రమలు పనిలోకి తీసుకుంటాయన్నారు. దీనివల్ల కార్మికులు కోర్టును ఆశ్రయించే హక్కు కోల్పోతారన్నటువంటిది పిటిషనర్ పేర్కొన్నటువంటిది. ఓ విధంగా ఇది రాజ్యాంగంలోని సమానత్వం జీవించే హక్కును కాలరాయడమేనన్నటువంటిది ఆయన ఆరోపణ. కేవలం పబ్లిక్ ఎమర్జెన్సీ సమయంలో మాత్రమే ఫ్యాక్టరీల చట్టంలోని సెక్షన్ 5ను వినియోగించాల్సి ఉంటుందని, కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల లక్షలాది మంది ఉపాధి కోల్పోయిన ఈ పరిస్థితుల్లో వాళ్ళ సంక్షేమానికి ఉద్దేశించినటువంటి చట్టాలను ఉపసంహరించడం వల్ల వాళ్ళు మరింత దోపిడీకి గురవుతారని, యుద్ధం అంతర్గతంగా శాంతి భద్రత వేద కలిగినప్పుడే పబ్లిక్ ఎమర్జెన్సీ అవుతుంది కాబట్టి నోటిఫికేషన్ రద్దుకు ఆదేశాలు ఇవ్వాలన్నటువంటిది ఆయన కోరింది. ఇదే జరుగుతుంది ఇప్పుడు. రేపు మళ్ళీ ఇక కోర్టు తీర్పులు వీటి మీద ఆధారపడింది. ఇప్పుడు ఇదే మనుషులు మంచిదే, తప్పేం లేదు, కార్మికులకి ఇదిగో ఎక్కువ పని చేయించుకున్నందుకు ఎక్కువ డబ్బులు ఇవ్వండి అని అడగడంలో తప్పలేదు. కానీ అది వద్దు అన్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉదయం పూట 10 గంటలకి షాప్కి వెళ్తే సాయంత్రం 10 ఇంటికి, అంటే 12 గంటలు చేస్తున్నారు కదా వాళ్ళు, వాళ్ళకి వీళ్ళు ఎవడన్నా సెక్యూరిటీ ఇస్తున్నాడా 8 గంటల డ్యూటీలని? వీళ్ళు ఎవరూ చేయరు. అదే సందర్భంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నటువంటి వాళ్ళు 12 నుంచి 14-16 గంటలు చేస్తున్నారు, ఒక్క రూపాయి ఎక్కువ. ఇట్లా సాఫ్ట్వేర్ ఇంజనీర్లను పెడుతున్న హింస మరి ఎక్కడా లేదు. అట్లాగే డాక్టర్ల పరంగా చూసుకుంటే కనుక ప్రైవేట్ హాస్పిటల్స్లో పనిచేసేటువంటి వాళ్ళని ఇట్లా 12 గంటల డ్యూటీలే ఉంటుంటాయి. సరే కార్పొరేట్ హాస్పిటల్ 8 గంటల పైన అడిషనల్ డబ్బులు ఇచ్చేటువంటిది ఉంటుంటుంది. కానీ అక్కడ ఈ మధ్య కాలంలో జరుగుతున్నది ఏంటి, ఇతర దేశాల్లో పాస్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటిది ఎగ్జామ్లో పాస్ కానటువంటి వాళ్ళని శ్రమదోపిడీనే చేస్తున్నారు. అట్లాగే స్టాఫ్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడైతే సిబ్బంది కొరత ఉన్నారో అక్కడ మాత్రం ఆచరిస్తున్నారు, మిగతా చోట్లంతా కూడా డిఫరెంట్గా ఉన్నటువంటి సిచ్యుయేషన్. ఇట్లాంటి పరిస్థితులలో మరి సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పు ఎట్లా ఉంటుంది? ఇక్కడ కార్మికుల చట్టాలని రక్షించాలి, కార్మికులని ఏడిపించుకు తినకూడదు, హింసించకూడదు, ఈ డ్యూటీస్ పాటించమని చెప్పడంలో తప్పేం లేదు. కానీ ఇది రాబోయే పరిశ్రమలకు విఘాతం కలగకూడదు. ఇక్కడ కోర్టులు అలాగే పిటిషనర్ ఉద్దేశం కూడా మంచిదే, సేమ్ టైం ప్రభుత్వాల ఉద్దేశం కూడా మంచిదే. ఇండస్ట్రీస్ రావాలంటే ఇక్కడ యాక్ట్లో కొన్ని కనుక విత్డ్రా చేయకపోతే దాన్ని బేస్ చేసుకుని కంపెనీల మీద శిక్షలు పడతాయంటే వాళ్ళు ఎవడరాడు కాబట్టి వాళ్ళ ఉద్దేశం అట్లా ఉంది. ఇవన్నిటి రీత్యా ఏం జరుగుతుంది అనేది చూద్దాం.